హలో అండి వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్ ఛానల్ ఇవాళ మనము సెప్టెంబర్ ఏడవ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి జీ ట్వంటీ సమ్మిట్కి సంబంధించి ఈ సంవత్సరం జీ ట్వంటీ సమ్మిట్ ఎక్కడ జరుగుతోంది మన దేశంలో ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో జరుగుతోంది అవునా అయితే దీనికి అధ్యక్షత వహించేటటువంటిది మన భారతదేశం అయితే మన భారతదేశానికి జీ ట్వంటీ అధ్యక్ష బాధ్యతలు ఎప్పుడొచ్చాయి డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై రెండు అవునా ఇండోనేషియా నుంచి మనం ఈ బాధ్యతల్ని తీసుకున్నాము అయితే ఇప్పుడు మన భారతదేశం ఏ దేశానికి బాధ్యతల్ని ఇవ్వబోతోంది ఇండియా ఏ దేశానికి బాధ్యతలను ఇస్తుంది నెక్స్ట్ బ్రెజిల్కి ఇవ్వబోతోంది అవునా అయితే ఈ నేపథ్యంలో మనం ఈ జీ ట్వంటీని ఏ నిర్వహిస్తూ నిర్వహిస్తున్నాము వసుదైవ కుటుంబకం అనేసి వన్ అర్త్ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్ అనేసి అవునా అంటే ఈ ప్రపంచం అనేటటువంటిది ఒక కుటుంబం లాంటిది దీనికి ఒక సరిహద్దు కానీ భాషా భేదాలు కానీ భావజాలాలు అనేవి ఉండవు వాటన్నింటికి అతీతంగా అందరం ఒకే కుటుంబంగా ముందుకెళ్ళటానికి ఈ వసుదైవ కుటుంబకం అన్నటువంటి దోహదపడుతుంది అయితే ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు జీ ట్వంటీ నేతృత్వంలో రీసెంట్గా జరిగినటువంటి వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ ఇందులోకి వచ్చేసరికి వివిధ దేశాలు వాటి యొక్క ఆలోచనల్ని పంచుకోవటానికి ఉపయోగపడింది అంతేకాకుండా ఆఫ్రికన్ సమాఖ్యకి ఈ జీ ట్వంటీలో శాశ్వత సభ్యత్వం కల్పించేందుకు భారతదేశం ఇనిషియేటివ్ని తీసుకొచ్చింది రీసెంట్గా జరిగినటువంటి బ్రిక్స్ సదస్సులో ఆఫ్రికన్ యూనియన్కి కూడా ఇందులో భాగస్వామ్యం ఉండాలి అన్నట్టుగా చెప్పారు అంతేకాకుండా రెండు వేల ముప్పై నాటికి మనం సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించాలి అనేసి పెట్టుకున్నాం ఎస్డీజీ అనేసి ఐక్యరాజ్య సమితి మొత్తం పదిహేడు సుస్థిరాభివృద్ధి లక్ష్యాన్ని సూచించింది అవునా అయితే వీటికి సంబంధించి ఇవి సాధించాలి అనేసి మన భారతదేశం కూడా లక్ష్యం పెట్టుకుంది దానికి సంబంధించి చాలా పురోగతి అనేటటువంటిది కూడా కనపడుతుంది అయితే ఈ సంవత్సరం ఈ జీ ట్వంటీ రూపొందించినటువంటి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అన్నటువంటిది అన్ని దేశాలకి మార్గదర్శకంగా నిలుస్తుంది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు అలాగే టెక్నాలజీ అనేటటువంటిది పెరిగింది టెక్నాలజీని ఉపయోగించుకొని అసమానతలను తగ్గించవచ్చు అయితే మనం చూస్తే టెక్నాలజీ అభివృద్ధి చెందినా కూడా దాని యొక్క ఫలితాలు సమాజంలో ఉండే అన్ని వర్గాలకి సమానంగా అందట్లేదు దానికోసం అనేసే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని తీసుకురావటం జరిగింది ఈ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో అన్ని వర్గాలకి కూడా తోడ్పాటు అందించవచ్చు భారతదేశంలో ఇలాంటి వాళ్ళ కోసమే ఈ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా చూపించినటువంటి పరిష్కారం ప్రపంచ ఆదరణను పొందింది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు అలాగే మహిళల అభివృద్ధికి సంబంధించి ఇంతకు ముందు మహిళాభివృద్ధి వాళ్ళం ఇప్పుడు మహిళల నేతృత్వంలో అభివృద్ధి అన్నట్టుగా మారింది అలాగే మనం చూస్తే ట్వంటీ సారథ్యతకి సంబంధించి కూడా ఇది ప్రజలు జరిపిస్తున్నటువంటి ఒక ఉద్యమం అన్నట్టుగా ఇక్కడ ప్రధాని చెప్తూ ఉన్నారు ఇంకొకటి ఏంటి అంటే లైఫ్ అన్నటువంటి ఒక ఇనిషియేటివ్ని మన ప్రధాని తీసుకొచ్చారు అవునా లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అన్నటువంటిది అంటే సుస్థిరాభివృద్ధి కోసం జీవన శైలి అంటాము ప్రస్తుతం ఆరోగ్యం కోసం యోగాని ప్రపంచ ఉద్యమంగా మార్చటం జరిగింది లైఫ్ స్టైల్ని మార్చుకోవాలన్నట్టుగా ఈ ఇనీషియేటివ్ని తీసుకురావటం జరిగింది చిరుధాన్యాలు లేదా శ్రీ అన్న అంటాము మిల్లెట్స్కి సంబంధించి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా ప్రకటించటం జరిగింది అంటే ఆహార భద్రత పోషకాహారానికి సంబంధించి కూడా చాలా జాగ్రత్తలు ఇనీషియేటివ్స్ తీసుకుంటూ ఉన్నాం మనం నెక్స్ట్ ఇక్కడ చూడండి జీ ట్వంటీ శిఖరాగ్ర సదస్సుకు సంబంధించి ఈ నెల తొమ్మిది పదవ తేదీల్లో జరగబోతోంది ఇందులో మన భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలాగా వివిధ రకాల ఏర్పాట్లు చేయటం జరిగింది అందులో భాగంగానే మనం చూస్తే ఇరవై ఎనిమిది అడుగుల ఎత్తైనటువంటి నటరాజ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు మనం చూస్తే ఇది భారతదేశానికి ఉన్నటువంటి చరిత్ర సంస్కృతికి సంబంధించినటువంటి అంశాలకి మరింత ఇది విలువ చేకూరుస్తుంది అన్నట్టుగా మనం ప్రధాని చెప్తూ ఉన్నారు మనం చూస్తే చోళుల కాలం నాటి ఆర్ట్ ఇది అంతేకాకుండా ప్రపంచంలో అత్యంత ఎత్తైనటువంటి అష్టధాతు విగ్రహాలను తయారు చేసిన పద్ధతిలోనే దీన్ని రూపొందించారు ఇందులో వెండి బంగారం జింక్ రాగి సీసం తగరం పాదరసం ఇనుము వీటన్నింటి మిశ్రమంతో తయారైనటువంటి విగ్రహాల్ని అష్టధాతు విగ్రహాలు అంటారు అంటే ఎనిమిది మూలకాలు ఉంటాయి అందులో అయితే చోళుల కాలం నాటి మైనపు క్యాస్టింగ్ ఏ పద్ధతి ఇది మైనప్ క్యాస్టింగ్ లేదా దీన్ని మధుచిష్టి విధాననేసి పిలుస్తూ ఉంటారు ఈ శిల్ప పద్ధతిని ఉపయోగించి దీన్ని నిర్మించారు అంటే ఎక్కడా కూడా ఇందులో అతుకులు అనేవి ఉండవు అలా ఈ విగ్రహాన్ని రూపొందించారు అదే ఈ నటరాజ విగ్రహం యొక్క ప్రత్యేకత మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి జన్యు సమాచారానికి సంబంధించి మనం చూస్తే మన శరీరం చాలా రసాయనాల సమ్మేళనం మన శరీరంలో అవయవాల నిర్మాణం జరిగిన తర్వాత అవి ఎప్పటికప్పుడు మళ్ళీ రివైవ్ అవుతూ సక్రమంగా పనిచేయటానికి కొన్ని రకాల ప్రోటీన్లని ఉపయోగించుకుంటాయి అయితే ఈ ప్రోటీన్లని తయారు చేసుకోవటానికి దోహదపడే రసాయనం డిఎన్ఏ అన్నటువంటిది డి ఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్ అంటాము అంటే మన శరీరంలో ఉండే జీవకణాల్లో ఉండే క్రోమోజోములు క్రోమోజోముల్లో ఉండేటటువంటి జన్యువులు జన్యువుల్లో ఉండేటటువంటి డిఎన్ఏ ఒక పద్ధతిలో ఉంటాయి అయితే ప్రతి ఒక్కరి శరీరానికి సంబంధించినటువంటి ప్రస్తుతం గతం మరియు భవిష్యత్ సమాచారం అంతా ఈ డిఎన్ఏలో ఉంటుంది అంటే ఎవరికి పుట్టారు వీళ్ళకి ఏ ఏ రుగ్మతలకు గురయ్యారు వీళ్ళు ఎలాంటి వ్యాధులు వీళ్ళకి తలెత్తే ప్రమాదం ఉంది ఇలాంటి వివరాలన్నీ కూడా మనం జన్యు విశ్లేషణ ద్వారా తెలుసుకోవచ్చు అయితే ఇప్పుడు దాంతోనే ఆరోగ్య రంగంలో ఈ డిఎన్ఏ పరీక్షల్ని విస్తృతంగా చేపడుతూ ఉన్నారు మనం చూస్తే అమెరికాకి సంబంధించినటువంటి జీవ భౌతిక శాస్త్రవేత్త అయినటువంటి జేమ్స్ వాట్సన్ బ్రిటన్ పరిశోధకుడైనటువంటి ఫ్రాన్సిస్ క్రిక్ వీళ్ళిద్దరూ కలిసి పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరంలో డిఎన్ఏ నిర్మాణాన్ని కనుక్కున్నారు అంటే ప్రతి వ్యక్తి పుట్టుకకి తల్లి తండ్రి నుంచి వచ్చినటువంటి జన్యువులే ఆధారం అన్నట్టుగా చెప్పారు దాని తర్వాత హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అనేసి తీసుకొచ్చారు దీని ప్రకారం ఒక మనిషిలో ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు జన్యువులు ఉంటాయి వాటిని తెలుసుకుంటే గనక మనము అరుదైనటువంటి మరియు జీవనశైలి వ్యాధులు ఏ కారణాల వల్ల వస్తాయో తెలుసుకోవచ్చు దీనికి సంబంధించి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ జెనెటిక్ టెస్టింగ్ రిజిస్ట్రీ వివరాల ప్రకారం దాదాపు ఐదు వేల నాలుగు వందల రకాల అనారోగ్య పరిస్థితులకు సంబంధించి ఇరవై ఆరు వేల జన్యు పరీక్షలు అనేవి అందుబాటులోకి వచ్చాయి ఇందులో మనం చూస్తే జన్యు సమాచారాన్ని వేటివేటిని ఉపయోగించి తెలుసుకుంటారు అంటే రక్తం గోర్లు కణజాలం అలాగే మన హెయిర్లో ఉండేటటువంటి ఆ హెయిర్ ఫాలికల్స్ ఏవైతే ఉంటాయో అవి వాటన్నింటినీ ఉపయోగించి జన్యు సమాచారాన్ని తెలుసుకుంటారు అయితే ప్రజలకు ఉపయోగపడే ఈ జన్యు పరీక్షల్ని కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారు అంటే నేరం ఎక్కడైనా జరిగిన చోట అమాయకుల యొక్క జుట్టుని రక్తాన్ని అక్కడ పెట్టి అసలైన దోషులు తప్పించుకునేటటువంటి సంఘటనలు చాలా జరుగుతూ ఉన్నాయి అంతేకాకుండా కుటుంబాల్లో పిల్లల్ని అక్రమ సంతానంగా భావించి వాళ్ళకి అనధికారికంగా జన్యు పరీక్షల్ని చేపడుతూ ఉన్నారు ఇలాంటివన్నీ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి అవునా అలాంటి ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది జన్యు సమాచారం వ్యక్తిగత గోప్యత హక్కు కిందికి వస్తుంది అన్నట్టుగా చెప్పింది అంతేకాకుండా విడాకుల కేసుల్లో డిఎన్ఏ పరీక్షల ద్వారా తమ యొక్క జన్యు సమాచారం బయటికి రాకుండా పరీక్షించుకునే హక్కు పిల్లలకు ఉంటుంది అన్నట్టుగా చెప్పింది మనం చూస్తే ఈ నేర న్యాయ వ్యవస్థలో వేలిముద్రల యొక్క నిర్ధారణ జన్యు పరీక్షల్ని కట్టుదిట్టం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం డిఎన్ఏ సాంకేతిక వినియోగ అనువర్తిత నియంత్రణ బిల్లు రెండు వేల పంతొమ్మిది లేదా డిఎన్ఏ టెక్నాలజీ రెగ్యులేషన్ బిల్ని తీసుకొచ్చింది దీని ప్రకారం ఏంటి దోషులు నిందితుల యొక్క జన్యు సమాచారాన్ని డిఎన్ఏ డేటా బ్యాంక్లో భద్రపరిచి ఏవైనా నేర సంఘటనలు జరిగితే అందులో సాక్ష్యాధారాలను వీటితో పోల్చి చూడటం ద్వారా నేరస్తుల్ని పట్టుకోవటానికి వీలవుతుంది అయితే దీని మీద చాలా అభ్యంతరాలు అనేవి వ్యక్తమవుతున్నాయి ఇంకోవైపేమో వ్యక్తుల యొక్క జన్యు సమాచారాన్ని ఆధారంగా చేసుకుని కొన్ని సంస్థలు ఆరోగ్య బీమాను తిరస్కరిస్తూ ఉన్నాయి దీనికి సంబంధించి రెండు వేల పద్దెనిమిదిలో ఢిల్లీ హైకోర్టు కూడా దీన్ని తప్పుపట్టింది అంటే జన్యుపరమైనటువంటి దుర్విచక్షణ కనబరచటం అన్నటువంటిది మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ ఫోర్టీన్ని ఉల్లంఘించటమే అన్నట్టుగా చెప్పింది అలాంటి పరిణామాల క్రమంలో ఈ బిల్ అనేది ముందుకెళ్లలేదు అయితే జన్యు సమాచారంతో వచ్చే ప్రయోజనాలతో పాటు చాలా ప్రమాదాలు కూడా ఉన్నాయి అలాంటి నేపథ్యంలో ఈ జన్యు పరీక్షల పట్ల ప్రజల్లో అవగాహనను పెంపొందించాల్సినటువంటి అవసరం అనేటటువంటిది ఉంది దానికి సంబంధించి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి అనేసి ఈ ఆర్టికల్ నెక్స్ట్ చూడండి రీసెంట్గా సింగపూర్లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతికి చెందినటువంటి సింగపూర్ మాజీ ఉప ప్రధాని అయిన ధర్మన్ షన్ముగరత్నం ఈయన డెబ్బై పాయింట్ నాలుగు శాతం ఓట్లతో నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు దానికి సంబంధించినటువంటిదే ఈ ఆర్టికల్ నేమైతే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలండి ధర్మన్ షణముగరత్నం సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో ఈయన గెలిచారు అయితే ఈయన భారత సంతతికి చెందినటువంటి సింగపూర్ మాజీ ఉప నెక్స్ట్ ఇక్కడ చూడండి జీ ట్వంటీకి సంబంధించి మన దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతోంది దీని గురించి మనం చూస్తూనే ఉన్నాం అయితే ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు ఈ జీ ట్వంటీలోకి వచ్చేసరికి జీ సెవెన్ దేశాలు బ్రిక్స్ దేశాలు మరియు యూరోపియన్ యూనియన్ కూడా ఉంది ఈ జీ ట్వంటీలో అంటే ఇవి కలిపితే జీ ట్వంటీ అని చెప్పట్లేదండి జీ సెవెన్ ఉంది బ్రిక్స్కి సంబంధించి ఐదు దేశాలు అంటే ఇప్పుడు కొత్తగా యాడ్ చేసినటువంటి ఆరు దేశాలని ఇక్కడ కలపట్లేదు ఐదు దేశాలు అలాగే యూరోపియన్ యూనియన్ ఇవన్నీ కూడా జీ ట్వంటీలో ఉన్నాయి చూడండి జీ సెవెన్ కంట్రీస్ ప్లస్ రష్యా కలిపితే జీ ఎయిట్ అలాగే ఇంకా మిగిలిన మిగతా దేశాలు కలిపితే జీ ట్వంటీ అన్నటువంటిది అయితే ఇందులోకి వచ్చేసరికి మనం చూస్తే జీ సెవెన్ అనేది భౌగోళిక రాజకీయాలు మరియు భద్రత మీద దృష్టి పెడుతుంది కానీ జీ ట్వంటీ అన్నటువంటిది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు సవాళ్ళు సమస్యలు పరిష్కారాలని చర్చిస్తుంది అంటే జీ ట్వంటీ అనేది ప్రపంచ ఆర్థిక సవాళ్ళ పరిష్కార పాత్ర అనేసి మనం చెప్పచ్చు అయితే మనం చూస్తే ఈ జీ ట్వంటీ సభ్యుల కూటమికి వచ్చేసరికి ప్రపంచ జీడిపిలో ఎనభై ఐదు శాతం ఈ జీ ట్వంటీకి వాటా ఉంది అలాగే ప్రపంచ వాణిజ్యంలో అంటే ట్రేడ్కి వచ్చేసరికి డెబ్బై ఐదు శాతం ఈ జీ ట్వంటీ దేశాలదే అలాగే మనం చూస్తే ప్రపంచంలో అరవై శాతానికి పైగా పాపులేషన్ ఈ జీ ట్వంటీ దేశాల్లోనే ఉంది అయితే ఇక్కడ మనం చూస్తే నైన్టీన్ నైన్టీ సెవెన్లో తూర్పు ఆసియా దేశాల్లో ఆర్థిక సంక్షోభం అనేది వచ్చింది అదే ఈ జీ ట్వంటీ ఏర్పాటుకు బీజం వేసింది దాని తర్వాత జీ సెవెన్ దేశాల ఆర్థిక మంత్రులు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశంలో అంతర్జాతీయ ఆర్థిక అంశాల మీద చర్చ చేయటానికి సమన్వయం తీసుకురావటానికి దీనిని తీసుకురావటం జరిగింది అయితే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం సెప్టెంబర్లో ఈ జీ ట్వంటీ ఇచ్చింది కీలకమైనటువంటి ఆర్థిక అంశాలు సమస్యల మీద చర్చించి దేశాల మధ్య సమన్వయానికి వీలుగా అన్ని దేశాలు ఆర్థిక ప్రగతి సాధించేందుకు ఈ జీ ట్వంటీని ఏర్పాటు చేశారు అయితే ఇక్కడ మనం చూస్తే ఈ ఆర్థిక అంశాలే ప్రధానంగా ఈ జీ ట్వంటీ అనేది ఏర్పడింది కాబట్టి ముందుగా ఆయా దేశాల ఆర్థిక మంత్రులు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లు ప్రతి సంవత్సరం భేటీ అయ్యేవాళ్ళు కానీ రెండు వేల ఎనిమిదిలో ఆర్థిక సంక్షోభం వచ్చిన తర్వాత ఆ సదస్సుని సభ్యదేశాల దేశాధినేతల స్థాయికి పెంచారు అలాగా తొలి శిఖరాగ్ర సదస్సు అనేది రెండు వేల ఎనిమిదిలో వాషింగ్టన్లో జరిగింది ప్రతి సంవత్సరం సభ్య దేశాల అధినేతలు శిఖరాగ్ర సదస్సును నిర్వహిస్తూ ఉంటారు అయితే ఆర్థిక మంత్రుల భేటీలు ప్రతి సంవత్సరం రెండు సార్లు జరుగుతున్నాయి అయితే ఇందులోకి వచ్చేసరికి ఈ జీ ట్వంటీ కార్యకలాపాలు అనేవి రెండు దారుల్లో కొనసాగుతాయి అదేంటి అంటే ఒకటి ఆర్థిక బాటలు అంటే అందులో ఆర్థిక మంత్రులు సెంట్రల్ బ్యాంకుల గవర్నర్లు ప్రపంచ ఆర్థిక స్థవాళ్ళేంటి అనుసరించాల్సిన పరిష్కారాలేంటి అంతర్జాతీయ పన్ను విధానాలు ఎలా ఉన్నాయి సంస్కరణలు ఎలా ఉన్నాయి వీటన్నిటి గురించి చర్చిస్తారు అందులో యునైటెడ్ నేషన్స్ ఐఎంఎఫ్ అలాగే మనం చూస్తే ఆర్థికాభివృద్ధి సమన్వయ సంస్థ అంటాం ఓఈసీడీ ఇవన్నీ ఇందులో భాగస్వాములు రెండవది వచ్చేసరికి షర్పా చర్చలు షర్పాలు అంటే ఏంటి దేశ అధినేతలు నియమించే ప్రత్యేక ప్రతినిధిని షర్పా అనేసి పిలుస్తాం అంటే అన్ని సభ్య దేశాలకి సంబంధించి షెర్పాలు ఉంటారు వాళ్ళ మధ్య వ్యవసాయం సంస్కృతి డిజిటల్ ఎకానమీ విద్య ఇంధనం టూరిజం ఇలాంటి అంశాల మీద చర్చలు అనేవి జరుగుతాయి అవి కాకుండా వ్యాపార అవకాశాల మీద బీ ట్వంటీ అనేసి అంటే బిజినెస్ ట్వంటీ అని ఆలోచనల మీద థింక్ ట్వంటీ అని మహిళలకు సంబంధించి ఉమెన్ ట్వంటీ అనేసి ఇలా వేదికలతో ఏడాది అంతా కూడా చర్చలు జరుపుతారు అయితే రెండు వేల ఎనిమిదిలో ప్రారంభమైనప్పటి నుంచి ఈ జీ ట్వంటీ కూటమి దాదాపు రెండు వేల ఐదు వందల ఇచ్చింది అయితే ఆయా దేశాలు డెబ్బై ఒక్క శాతం ఇందులో అమలు చేశాయి అన్నట్టుగా ఇటాలియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ పొలిటికల్ స్టడీస్ నివేదిక చెప్తోంది ఇందులో మనం చూస్తే పన్నుల విషయంలో ఎనభై ఐదు శాతం ఉపాధి విషయంలో డెబ్బై ఐదు శాతం ఆర్థిక నియంత్రణలో డెబ్బై ఎనిమిది శాతం అన్ని దేశాలు చెప్పిన మాటలకి కట్టుబడి ఉన్నాయి అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అంటాం ఈ యూపీఐ ప్లాట్ఫామ్ మీద చెల్లింపుల కోసం కొత్త సదుపాయాల్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అందుబాటులోకి తీసుకొచ్చింది ఇందులో భాగంగా ఆర్బీఐ గవర్నర్ అయినటువంటి శక్తికాంత దాస్ ఈయన హలో యూపీఐ అన్నటువంటిది ఒకటి ప్రారంభించారు ఇదేంటి అంటే యాప్లు టెలికామ్ కాల్స్ అలాగే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పరికరాలను ఉపయోగించి వాయిస్ ఆధారిత యూపీఐ చెల్లింపుల్ని చేయొచ్చు ప్రస్తుతం హిందీ ఇంగ్లీష్ భాషల్లోనే ఈ చెల్లింపులు చేసే అనుమతి అనేది ఉంది అయితే త్వరలో మిగతా ప్రాంతీయ భాషల్లోకి కూడా దీన్ని అందుబాటులోకి తీసుకొస్తారు అలాగే లై టెక్స్ అనేటటువంటి ఇంకొక చెల్లింపు సదుపాయాన్ని ఉపయోగించి ఆఫ్లైన్లోనే వినియోగదారులు డబ్బుల్ని పంపించవచ్చు స్వీకరించవచ్చు కూడా అలాగే యూపీఐ ట్యాప్ అండ్ పే అనేటటువంటి ఇంకొక సదుపాయాన్ని కూడా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది దీని ద్వారా చెల్లింపులు పూర్తి చేసేందుకు వ్యాపార సంస్థ ప్రాంతం ఉన్నటువంటి నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఆధారిత క్యూఆర్ కోడ్లని వినియోగదారులు స్కాన్ చేయొచ్చు చూడండి ఎన్పిసిఐ అన్నటువంటిది యూపీఐ యాప్ని తీసుకొచ్చింది అయితే దీనికి సంబంధించి చూడండి రెండు వేల ఇరవై మూడు జూలైలో తొమ్మిది పాయింట్ తొమ్మిది ఆరు బిలియన్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరిగాయి ఈ ట్రాన్సాక్షన్ అమౌంట్ వచ్చేసరికి పదహైదు పాయింట్ మూడు నాలుగు లక్షల కోట్లు నెక్స్ట్ చూడండి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి కృష్ణా నది మీద పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ను నిర్మించారు అయితే దీనిని తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ ఈ నెల పదహారవ తేదీన ప్రారంభించబోతున్నారు ఇందులో భాగంగా శ్రీశైలం వెనుక భాగం నుంచి నీటిని ఎత్తిపోసే మొదటి పంప్ హౌస్ నార్లాపూర్ ఇంటెక్ వెల్ దగ్గర స్విచ్ ఆన్ చేసి వెట్రన్ని ప్రారంభిస్తారు అంటే ఇప్పటికే మనం చూస్తే మొదటి పంప్ హౌస్ దగ్గర డ్రై రన్ అనేది పూర్తి చేశారు తర్వాత పదహారవ తేదీన వెట్రన్ అంటే నీటిని ఎత్తిపోయటం అనేటటువంటిది చేపడతారు దాని ద్వారా నార్లాపూర్ రిజర్వాయర్లోకి నీటిని విడుదల చేస్తారు చూడండి ఒక్కొక్క పంపు సామర్థ్యం మూడు వేల క్యూసెక్లు ఇక్కడ చూడండి కాళేశ్వరం పథకంలో ఒక్కొక్కటి నూట ముప్పై తొమ్మిది మెగావాట్ల సామర్థ్యం ఉండే మోటార్లని పంప్ హౌస్లో అమర్చి నీటిని ఎత్తిపోస్తే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల్లో ఒక్కొక్కటి నూట నలభై ఐదు మెగావాట్ల సామర్థ్యం ఉన్న మోటార్లను వినియోగించారు అయితే ఇక్కడ మనం చూస్తే ఈ ఒక్కొక్క మోటార్ నుంచి మూడు వేల నీటిని ఎత్తిపోస్తారు అయితే మొదటగా ఈ నెల పదహారవ తేదీన ఒక్క పంపు మోటార్ ద్వారా నీటిని ఎత్తిపోస్తారు దాని తర్వాత కొద్ది రోజులకే రెండవ పంపు డ్రై రన్ వెట్ రన్ ఇవన్నీ ఒకేసారి చేపడతారు అయితే ఇక్కడ చూడండి ఆసియాలోని అతిపెద్ద పూల్ ఈ యొక్క పాలమూరు రంగారెడ్డి పూల్ అన్నటువంటిది పాలమూరుకి సంబంధించి నార్లాపూర్ పంప్ హౌస్లో ట్రయల్ రన్ని చేపట్టారు ఇప్పుడైతే మళ్ళీ డ్రై రన్ని చేపడుతున్నారు మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి రామప్పకి సంబంధించి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా రామప్ప అన్నటువంటిది గుర్తింపు పొందింది అవునా చూడండి రామప్ప ఆలయానికి రెండు వేల ఇరవై ఒకటి జూలై ఇరవై ఐదవ తేదీన యునెస్కో గుర్తింపు పొందింది అయితే ఈ గుర్తింపుని కొనసాగించాలి అంటే కొన్ని షరతులు అనేవి ఉన్నాయి యునెస్కోకి వాటి ప్రకారం ఏంటి అందులో ఉన్న ఉపాలయాల్ని పునరుద్ధరణ చేయాలి కట్టడాల్ని సంరక్షించాలి పర్యాటకులకు సౌకర్యాలు కల్పించాలి అలాగే రామప్ప ఆలయానికి సరిహద్దులు అనేవి ఏర్పాటు చేయాలి ఇలాంటి పనులన్నీ పూర్తి చేయాలి అయితే దీటిని పూర్తి చేసే గడువు అమలు తీరుని తెలుపుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యునెస్కోకి రెండు వేల ఇరవై రెండులోనే వివరాలు పంపించాయి అయితే దానికి సంబంధించి పనుల పురోగతి ఎలా ఉందో తెలుపుతూ నివేదిక ఇవ్వండి అన్నట్టుగా యునెస్కో రెండు నెలల కిందటే కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసింది అయితే ఆ వివరాలు ఇవ్వండి అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా తెలంగాణ రాష్ట్రాన్ని కోరింది అయితే మనం చూస్తే కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి ఒకటవ తేదీలోపు యునెస్కోకి నివేదిక ఇవ్వాలి అంతకు రెండు నెలల ముందే అంటే నవంబర్ నెలాఖరు నాటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదికలు పంపించాలి అంటే కేవలం ఇంకొక మూడు నెలల్లో గడువు అనేటటువంటి తీరిపోతుంది అయినా కూడా తెలంగాణ ప్రభుత్వం ఈ చొరవ తీసుకోవట్లేదు అన్నట్టుగా చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి దానికి సంబంధించినటువంటిదే ఈ ఆర్టికల్ అయితే మన భారతదేశంలో ఉండేటటువంటి నలభై యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో ఈ రామప్ప టెంపుల్ ఎన్నవది అంటే ముప్పై తొమ్మిదవది అదే నలభైవది ఏంటి అంటే దోలవీరా అన్నటువంటిది గుజరాత్లో ఉన్నటువంటి దోలవీరా అన్నటువంటిది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో భాగం మనం చూస్తే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో భాగం ఈ దోలవీరా అన్నటువంటిది మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి డెంగ్యూ కేసులు అనేటటువంటివి పెరుగుతూ ఉన్నాయి అన్నటువంటి నేపథ్యంలో ఈ ఆర్టికల్ని ఇవ్వటం జరిగింది అయితే మనకి డెంగ్యూకి సంబంధించి డెంగ్యూ అంటేదేంటి దీని యొక్క సిమ్టమ్స్ ఏంటి వీటి యొక్క ట్రీట్మెంట్ డయాగ్నోసిస్ మరియు ట్రీట్మెంట్ ఏంటి దీనికి సంబంధించి ఏదైనా వ్యాక్సిన్ ఉందా ఇవన్నీ మనకి తెలియాలి అసలు డెంగ్యూ అనేటటువంటిది ఏంటి ఇదొక మస్కిటో బాన్ ట్రాపికల్ డిసీజ్ అవునా దీనిని కలిగించేటటువంటిది ఏంటి అంటే డెంగ్యూ వైరస్ లేదా దీనిని జీనస్ ఫ్లావీ వైరస్ అని కూడా పిలుస్తూ ఉంటారు అయితే ఇది మనం చూస్తే ఫిమేల్ మస్కిటో అందులోనూ ఎక్కువగా ఎడెస్ ఎజిప్టీ మస్కిటో ద్వారా ఇది వ్యాప్తి చెందుతూ ఉంటుంది మనం చూస్తే ఈ ఎడెస్ ఎజిప్టి మస్కిటో ద్వారానే చికెన్ గున్యా జికా వైరస్ ఎల్లో ఫీవర్ ఇలాంటివన్నీ కలుగుతాయి అయితే ఇక్కడ మనం చూస్తే వీటికి సంబంధించి సిమ్టమ్స్ ఏంటి సడన్గా ఫీవర్ అనేది రావటం హెడేక్ అనేది ఉండటం అలాగే వామిటింగ్ ఫీలింగ్ అనేది ఉండటం ర్యాషెస్ రావటం జాయింట్ పెయిన్స్ ఉండటం బోన్ పెయిన్స్ అనేవి ఉండటం మజిల్ పెయిన్స్ ఐ పెయిన్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి మరి దీని యొక్క డయాగ్నోసిస్ ఏంటి బ్లడ్ టెస్ట్ ద్వారా మనం గుర్తిస్తాము అయితే దీనికంటూ ఒక స్పెసిఫిక్ మెడిసిన్ అనేటటువంటిది లేదు డెంగ్యూ ఇన్ఫెక్షన్ని ట్రీట్ చేయటానికి అయితే ఇందులో మనం చూస్తే ఈ డెంగ్యూ అనేటటువంటిది ఇన్సిడెంట్స్ చాలా ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నాయి అన్నట్టుగా డబ్ల్యూహెచ్ఓ చెప్తోంది అంతేకాకుండా దీనిని బ్యాక్టీరియాని యూస్ చేసి కంట్రోల్ చేయచ్చు అన్నట్టుగా రీసెంట్గా ఇండోనేషియాలో రీసెర్చర్స్ కనుక్కోవటం జరిగింది దానికోసం పాపులేషన్ రీప్లేస్మెంట్ స్ట్రాటజీని వాడుతూ ఉంటారు అయితే డెంగ్యూకి సంబంధించి మరి వ్యాక్సిన్ ఏదైనా ఉందా అని అంటే అవును వ్యాక్సిన్ అనేటటువంటిది ఉంది దాని పేరే సివైడీ టీడీవి అనేసి పిలుస్తూ ఉంటాము లేదా దీన్నే డెంగ్యూ వ్యాక్సియా అనేసి పిలుస్తూ ఉంటారు దీనిని యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనేటటువంటిది రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలోనే అప్రూవల్ ఇచ్చింది మనం చూస్తే యుఎస్లో ఫస్ట్ డెంగ్యూ వ్యాక్సిన్ కూడా ఇదే అయితే మన దేశంలో వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్ అయినటువంటి ఇండియన్ ఇమ్యూనలాజిక్స్ లిమిటెడ్ అన్నటువంటిది ఇండియా యొక్క ఫస్ట్ డెంగ్యూ వ్యాక్సిన్ డెవలప్ చేస్తుంది ఫస్ట్ ఫేజ్ ట్రయల్లోనే అది ఇంకా ఉంది నెక్స్ట్ ఇక్కడ చూడండి మన దేశ రాజధాని ఢిల్లీలో ఐఏఎస్లతో సహా ప్రభుత్వ అధికారుల బదిలీలు నియామకాల మీద కేంద్రానికి అధికారాలు ఇచ్చినటువంటి వివాదాస్పద ఢిల్లీ సర్వీస్ బిల్లుకి ఆమోదం తెలుపుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏ రోజున సంతకం చేశారు అంటే రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ పన్నెండవ తేదీన అయితే ఈ బిల్లులతో పాటు డిజిటల్ డేటా బిల్లు జనన మరణాల నమోదు బిల్లు జన విశ్వాస సవరణ బిల్లు వీటన్నింటి మీద రాష్ట్రపతి సంతకాలు చేశారు నెక్స్ట్ చూడండి పాకిస్తాన్ ఆపద్ధర్మ మంత్రిగా ఎవరు నియమితులయ్యారు అంటే అన్వరుల్ హక్ కాకర్ మనం చూస్తే పాకిస్తాన్ ప్రధానమంత్రి అయినటువంటి షహబాజ్ షరీఫ్ రెండు వేల ఇరవై మూడు ఆగస్టు తొమ్మిదవ తేదీన దిగువ సభ అయినటువంటి నేషనల్ అసెంబ్లీని రద్దు చేయటం జరిగింది ఆ నేపథ్యంలో రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ టూ ట్వంటీ ఫోర్ వన్ ఏని ని ఉపయోగించి పాకిస్తాన్ అధ్యక్షుడైనటువంటి అరీఫ్ ఆల్వి ఈయన ఆపద్ధర్మ ప్రధానిగా అన్వరుల్ హక్ కకర్ ఈయన యొక్క నియామకానికి ఆమోదం తెలిపారు నెక్స్ట్ చూడండి రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో భారత జీడిపిలో ఆర్ అండ్ అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి ఖర్చు ఎంత శాతంగా ఉంది అంటే సున్నా పాయింట్ ఆరు నాలుగు శాతం మాత్రమే నెక్స్ట్ చూడండి ఆసియా హాకీ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై మూడు విజేతగా ఏ జట్టు నిలిచింది అంటే మన భారతదేశం ఏ దేశం మీద గెలిచింది అంటే మలేషియా మీద నెక్స్ట్ చూడండి ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ లేదా ఐఆర్ఈడిఏ అన్నటువంటిది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడాలతో ఒక అవగాహన ఒప్పందం అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ని కుదుర్చుకుంది దీనికి సంబంధించి మన భారతదేశంలో రెన్యూబుల్ ఎనర్జీని మరింతగా పెంపొందించాలి అన్నట్టుగా నెక్స్ట్ చూడండి యూనియన్ మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎవరు ధర్మేంద్ర ప్రధాన్ ఈయన మాలవీయ మిషన్ అన్నటువంటి దాన్ని లాంచ్ చేశారు మాలవీయ మిషన్ అన్నటువంటిది ఏంటి ఈ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తీసుకొచ్చినటువంటి టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనమాట ఎప్పుడు లాంచ్ చేశారు సెప్టెంబర్ ఐదవ తేదీన ఇది మాత్రమే కాకుండా ఇంకొక పోర్టల్ని కూడా తీసుకురావటం జరిగింది అది కూడా హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నటువంటి ఫ్యాకల్టీకి కెపాసిటీ బిల్డింగ్ ని కల్పించడానికి ఇది ఉపయోగపడుతుంది నెక్స్ట్ చూడండి నలభై మూడవ ఏషియాన్ సమ్మిట్ అన్నటువంటిది ఇండోనేషియాలోని జకార్తాలో సెప్టెంబర్ ఐదవ తేదీన ప్రారంభమైంది అయితే ఇది మూడు రోజుల సమ్మిట్ అనమాట సెప్టెంబర్ ఐదవ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు ఇది జరుగుతుంది నెక్స్ట్ చూడండి ఇండియాలో టీచర్స్ డేని మనం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఐదవ తేదీన జరుపుకుంటాము అయితే ఎవరి యొక్క జన్మదినం సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క జన్మదినం సందర్భంగా అయితే మొదటిసారిగా మనం పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో దీన్ని జరుపుకున్నాము మనం చూస్తే ఈయన సెకండ్ ప్రెసిడెంట్ కూడా మన భారతదేశానికి అయితే సర్వేపల్లి రాధాకృష్ణన్ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో పుట్టారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరం ఏప్రిల్ పదిహేడవ తేదీన మరణించారు ఇవి ఇవాళ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఈ వీడియోకి సంబంధించినటువంటి పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేయటం జరుగుతుంది ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్